హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షల యొక్క విశిష్టతను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీకు కూడా రుద్రాక్షలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రధానంగా చూస్తే మీరు కాల్ చేసిన కాలర్స్ ఎవరైనా రుద్రాక్షల్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రయత్నించి చూడండి, వేసుకోండి అంటారు, కానీ ఖచ్చితంగా ఇది వేసుకోండి అని చెప్పరు. అలా ఎందుకని చెప్పరు గురుగారు? అంటే నేను ఎప్పుడు కూడా ఇవి ఒక సెంటిమెంటల్ థింగ్స్, వాళ్ళకి ఇష్టపడి వేసుకోవాలి తప్ప నా అభిప్రాయాన్ని తెలియజేయాలి అంతవరకే. వాళ్ళ జాతక పరిశీలన చేస్తున్నప్పుడు, వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నప్పుడు నా అభిప్రాయం వాళ్ళకి తెలియజేయడం వరకే నా పని. నీకు ఇలా ఉంది కాబట్టి ఇది వేసుకుంటే బాగుంటుంది, అవకాశం ఉంటే ధారణ చేయమంటా, నువ్వు ఖచ్చితంగా ఇది ధరించి తీరాలి, లేకపోతే నీకు ఏదో అయిపోతుందని కానీ, లేకపోతే ఇది వేసుకోగానే రేపు పొద్దున నువ్వు రేపు తెల్లారితే నువ్వు 7 ఫ్యాక్టరీలకు వానరం అయిపోతావనో, ఇది చేసుకోకపోతే ఈ దోషం వల్ల చనిపోతావనో ఇలా చెప్పడం సరికాదు. నా ఉద్దేశం ఏమిటంటే, ఆ జాతకం పరిశీలించినప్పుడు కానీ, ఆ ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళకి ఏది అవసరం అని నాకు అనిపించిందో వాళ్ళకి నేను తెలియజేయడం వరకే నా పని. ఫోర్స్ఫుల్గా నా అభిప్రాయాలు వాళ్ళ మీద నేను రుద్దకూడదు. వాళ్ళు నమ్మి ధరిస్తేనే దాని ఫలితం ఉంటుంది. నమ్మకుండా నాలాంటి వాళ్ళు చెప్తే కాసేపు వాళ్ళని భ్రమింపజేసి, లేకపోతే కాసేపు వాళ్ళని ఏదో ఇది చేసి వేయించడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఎవరికి చెప్పినా అవకాశం ఉంటే వేసుకోండి అనే పదం ఖచ్చితంగా వాడతా. నమ్మినప్పుడు ఆ ఫలితం బాగుంటుంది, వాళ్ళు నమ్మి వేసుకోవాలి. ఇప్పుడు బమ్మిర పోతన గారు భారతంలో గజేంద్ర మోక్షం సన్నివేశం రాస్తున్నప్పుడు కాలుని, ఏనుగు కాలుని మొసలి పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ పైన అలవైకుంఠపురంలో నగరంలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరాంధ్ర ఈ పద్యం మనకి తెలుసు. అక్కడ ఆయన నిద్రిస్తున్నాడు. ఆయన్ని భక్తులు అడుగుతున్నాడు, ఉన్నావా అసలు, లేవా నువ్వు, ఇందుగలడు అందు లేడని సందేహం వల్ల ఎన్నెందు వెతికిన చక్రి అని, అది కూడా మనకు తెలుసు. నిజంగా నీవు ఉంటే వచ్చి నన్ను కాపాడుకో అంటాడు. నువ్వు ఉన్నావని నిరూపించుకో, నన్ను కాపాడు, లేకపోతే నువ్వు లేవు. అంటే కాపాడకపోతే నువ్వు లేవా? సో నువ్వు వచ్చి కాపాడుకో, అప్పుడే నేను నమ్ముతా. పట్టించుకోడు ఆయన. ఎప్పుడు నమ్ముతాడు? లావక్కింత లేదు, ప్రాణములు ఠావులు తప్పే నీరసం ఇప్పుడంతా వచ్చిన తర్వాత. అప్పుడు సిరికింజప్పుడు శంకుచక్ర యుగంబులు చేదేవుడు వారింపడే పరివారం మంజీర. అమ్మవారికి చెప్పలేదు, పరిసరాలు గమనించలేదు, పంచి ఊడిపోతుంది, పట్టించుకోలేదు. అమ్మవారు బయట చెంగు చేతితో పట్టుకున్నాడు, ఆమె వెనక పరిగెడుతుంది. ఏమి ఆయనకి ఏమి దృష్టిలో లేదు, ఎందుకు నాకు ఇక ఇంకెవరూ లేరు, నీవు తప్ప ఇక శరణం లేదు, అన్యదా శరణం నాస్తి, నువ్వే కాపాడాలి, లావక్యంత లేదు, ఇక నా ప్రాణాలు విడిపోతున్నాయి, నువ్వు తప్ప నాకు రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఎప్పుడైతే భగవంతుని మీద భారం వేశాడో పూర్తి నమ్మకంతో, అప్పుడు ఆయన అదే స్థాయిలో రియాక్ట్ అయ్యాడు. అయ్యి ఏ పరిసరాలు పట్టించుకోక శంకుచక్ర గదాదండాలు మొత్తం వదిలేశాడు, పరిసరాలు గమనించకుండా పరిగెడుతున్నాడు. అప్పుడు అమ్మవారి వెనక నుంచి వస్తుంది, అడిగదనని కడిబడి జను నడుగుడదు మగడు నడుగడని నడిగడగన్ వెడబడ జడముడి తడబడు నడిగిడు నడిగిడుదు జడమ నడిగిడు నెడల. అంటే అడుగుదాం అనుకుంటుంది, అడిగిన ఈయన వినడు, ఎందుకులే మానేసింది అనమాట. సో ఇక్కడ మనం నమ్మకంతో చేస్తే భగవంతుడు కూడా అదే స్థాయిలో, మన ప్రయత్నం గొప్పదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తారు. మనం నమ్మి ఏది చేస్తే దాని ఫలితం వస్తుంది. నమ్మకుండా మన అభిప్రాయాలు బలంగా వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. అందుకనే వాళ్ళు ఇష్టపడి వేసుకునేటట్టు నేను విషయం మాత్రం చెప్తాను, ఇష్టపడితే వాళ్ళు ఇష్టం, అంతేకాని నా అభిప్రాయాలు ఫోర్స్ఫుల్గా వాడి మీద రుద్దాను. రుద్రాక్షలు ధారణ చేయకపోతే బాగున్నాం, ఇప్పటిదాకా ఏం ధరించాం బాగున్నాం, ధరిస్తే ఏమవుతుంది ఇంకా బాగుంటుంది, ఆ నమ్మకం ఉన్నవాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. చక్కగా చెప్పారు గురుగారు. ఫస్ట్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. సుమగారు హలో. చెప్పండి మేడం. సుమగారు వైజాగ్ నుంచి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమః శివాయ. నమస్తే సార్ గురుగారు, వందనాలు. ఏమిటమ్మా చెప్పు చెప్పమ్మా. మా శిక్షకు గారు ఎంత కష్టపడినా చేతులు అయితే రూపాయి వెళ్ళడం కష్టం అయిపోతుంది సార్. ఆరోగ్యపరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1987 జనవరి 16 తారీఖు సార్. 16 జనవరి అంతేనమ్మా? సిస్టర్ అంటే పెద్ద చిన్న అమ్మా? దిక్కుమాలిన భాష చెక్, ఈ భాషలో ఉన్న దౌర్భాగ్యం. సిస్టర్ అని ఒక పదం వాడితే అక్క తెలియదు, చెల్లెవ తెలియదు. ఏమిటమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీ సిస్టరు? ఏమిటమ్మా తెలుసు కదా, ఆ రోజు పౌర్ణమి కూడా.
తెలుసా? గురుగారు మిథున రాశి, అంటే నా ఆరుద్ర కన్నా పెద్దది సార్ నక్షత్రం. ఆవిడ. ఏమ్మా డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా మీ సిస్టర్ది? కరెక్ట్ సార్. ఎంతమంది పిల్లలు ఈమెకి? ఈమెకి బాబు, ఒక బాబు. వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళ హస్బెండ్ అంటే గొడవల పరంగా కొద్దిగా దూరంగా ఉన్నారు, తన అమ్మాయి ఇంట్లో ఉంటుంది. ఏమిటి అమ్మాయికి ఇబ్బంది ఏమిటమ్మా? తనంతకు తనగాని కష్టపడి ఇంకా పిల్లల్ని పెంచుకోవడం అని అలాగని బ్రతుకుతుంది ఆవిడ. కానీ ఆరోగ్యంలోని కూడా మనశ్శాంతి లేదు, ఎంత కష్టపడినా చేతులు అయితే నిలవట్లేదు అని అనుకుంటది ఇప్పటికప్పుడు. అవకాశం ఉంటే ఒక దశముఖి రుద్రాక్ష, 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష మానసిక ఒత్తిడులు తగ్గడం కోసం, ఇంట్లో వాస్తు దోషములు పోవడానికి, ఉన్నతమైన స్థితి కోసము ఈ అమ్మాయికి అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష ఇవ్వండి, లేకపోతే 3 ముఖాలు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది ధరించిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. తర్వాత కాల్ ఉన్నారు గురుగారు. హలో, హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుజీ. ఓం నమః శివాయ. నమస్కారం, చెప్పండి చెప్పండి. మా శ్రీమతి గురించి కొంచెం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అక్టోబర్ 29. 29 అక్టోబర్ 1989. 89. పిల్లలండి? ఇద్దరు చిన్న పిల్లలు. అంటే ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి ఆమె? తెలుసు. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలా? మరి ఇప్పుడు తన ఉద్యోగానికి వెళ్తే పర్వాలేదా? పర్లేదు. రైట్ రైట్. ఆ రోజు చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందండి. ఆల్మోస్ట్ అమావాస్య గడియలు వచ్చే అమ్మాయి పుట్టినప్పటికీ ఇది కన్యారాశిలోకి వచ్చిన సింహరాశి పూర్తయ్యి కన్యారాశి మీరు చూసుకోవాల్సి వస్తుంది. తనది వేసుకోవాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. శివాలయంలో గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష నవముఖి రుద్రాక్షని అమ్మాయిని వేసుకోమనండి. అన్నీ బాగుంటాయి, ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు లేవు. 365 రోజులు తన శరీరంలో భాగంగా ధారణ చేయవచ్చు, ఎప్పుడైనా తీయవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. హలో, హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, నీటి రుద్రాక్ష గురించి కొంచెం వివరిస్తారా గురుగారు? నీటి రుద్రాక్ష ఎక్కడ ఉన్నావమ్మ పేరు? అంటే బుక్లో చదివాను గురుగారు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, కొంతమంది నోటికొచ్చిన పేర్లు చెప్పి ఆ రుద్రాక్ష, ఈ రుద్రాక్ష ఇలాంటివన్నీ చెప్తున్నారు. వాళ్ళు వచ్చి పాపం ఇది ఎక్కడ దొరుకుద్దో అర్థం కాక మళ్ళీ ఆ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ దొరకట్లేదండి, బయట ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుద్ది. ఇదేదో వైద్యంలో కొంతమంది డాక్టర్లు రాస్తారు ఎక్కడ దొరకని మెడిసిన్, అలాగా అలా ఏమీ ఉండదు. పురాణాలు సూచిస్తున్న రుద్రాక్షలు మాత్రమే ఎక్కడైనా ఉంటాయి. మన పురాణాల్లో ఏవైతే ఉంటాయో 27 ముఖాల వరకు మనకి రుద్రాక్షల గురించి సూచించారు. వాటిల్లో మళ్ళీ ఒక 27 సబ్సెక్షన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు రుద్రాక్షలు 27 ముఖాలు ఉంటాయి, 27 రకాలు ఉంటాయి, 27 మళ్ళీ వాటిలో శాఖలు ఉంటాయి. శివతత్వంలో 27కి ఒక ప్రాధాన్యత ఉంది, ఒక ప్రాశస్త్యం ఉంది. అవి మాత్రమే ఉంటాయి, అవి కాకుండా పురాణాల్లో లేనివి ఎక్కడా ఉండవు. అవి రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, ఇంద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు ఇలా ఉంటాయి. 1 నుంచి 27 ముఖాలు ఉంటాయి. ఒక 27 రకాల రుద్రాక్షలు ఇప్పుడు చెప్పినవి ఉంటాయి. మళ్ళీ ఒక 27 రకాలు పూజించే రుద్రాక్షలు ఉంటాయి. అంటే జఠా రుద్రాక్ష, యోని రుద్రాక్ష, త్రిజుటి రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష, ఇలాంటివన్నీ ఒక 27 రకాలు ఉంటాయి. అంతేగాని నీటి రుద్రాక్ష, అగ్ని రుద్రాక్ష ఇలా ఉండవు, అలా ఉండవు. ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో, పురాణాలు ఏవైతే సూచిస్తున్నాయో అవే. ఎవరికి వాళ్ళు పేరు పెట్టేసుకొని ఇది ఎక్కడ దొరకదో, ఇక్కడ దొరుకుద్ది, ఇలాంటి పిచ్చి వేషాలు బాగోదు. ఇది ఒక ఆధ్యాత్మిక సంపద, ఏదైతే సూచిస్తే అదే కరెక్ట్. అంతేగాని అందులో ఉన్నది ఎలా ధరించాలో గ్రంథాల్లో ఉంది, నియమాలు ఏమిటనేది గ్రంథాల్లో ఉంది. అందులో ఏది గ్రంథాల్లో ఏదైతే చెప్పబడిందో అది చంటి పిల్లవాడు చెప్పినా ఆచరణయోగ్యం, అందులో లేనిది ఏ స్థాయి వాళ్ళు చెప్పినా తప్పే కదా. గ్రంథాలన్నింటిలో ఎలాంటి నియమాలు లేవు, ఎవరైనా ధరించవచ్చు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ పేరు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మాట్లాడండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటమ్మా ఎక్కడి నుంచి? మొన్న 15 రోజుల క్రితం జరిగింది, అబ్బాయికి రుద్రాక్ష పంపిస్తానండి.
నేను పంపిస్తానని చెప్పానమ్మా, చెప్పిచుంటే ఖచ్చితంగా పంపించి ఉంటారే మా వాళ్ళు. అందరికి నేను ఎక్కడ పంపగలనమ్మా. ఇప్పుడు రెండో అబ్బాయికి కావాలా? ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? మే 17 అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? ఎంతమంది పిల్లలు మీకు? ఇది పాడ్చమి అమావాస్య తర్వాత రోజు, వృషభ రాశి. ఏం చదువుతున్నాడమ్మా ఈయన? భవిష్యత్తు బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా చదువుకోవాలి. హలో ఏమ్మా? చెప్పమ్మా. సెలవుల్లోనూ ఖాళీ ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ చదువుతూ పొలం పని చేస్తే ఎలాగమ్మా? సరే, అంటే ఈ తాత్కాలికంగా ఇప్పుడు తను తీసుకొచ్చే డబ్బులు మీకు తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది. వాళ్ళ భవిష్యత్తు తర్వాత ఎవరు చూస్తారు? ఇవాళ తాత్కాలికంగా మీకు ఏదో తీసుకొచ్చి ఇస్తాడు, టెంపరీ రిలీఫ్, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున నా పిల్లడి భవిష్యత్తు ఎవరు చూస్తారు? ఏముండదు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని తను బాధపడతాడు భవిష్యత్తులో. అలా జరగడానికి వీల్లేదు. ఏమైనప్పటికీ ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపం, అది కానీ గణేష్ రుద్రాక్ష కానీ రెండింటిలో ఏదో ఒకటి అబ్బాయికి వేయండి అమ్మా. శుభం. ఓకే గురుగారు, తర్వాత కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? ఓకే, నాగమణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? అబ్బాయి గురించి గురుగారు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి ఇవ్వమ్మా. 10/10 3/3 1995. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు అబ్బాయిలు గురుగారు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? గుర్తుందా అమ్మా? ఎలా ఉన్నాయి స్టడీస్? ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి, మిథున రాశి. ఏమిటి ఇబ్బంది? ఏమిటి చదవట్లేదా? బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే ధారణ చేయించండి. అబ్బాయి జాతకానికి సరిపడే రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన రుద్రాక్ష, ద్వాదశముఖి. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష శివాలయంలో అభిషేకించిన తర్వాత, అబ్బాయి గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి. మీరు ఆశ్చర్యపడే ఫలితాన్ని చూస్తారు అంటే అతిశయోక్తి కాదు, అది ఒక్కటి చాలు. శుభం. ఓకే గురుగారు, తర్వాత కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, లక్ష్మి మాట్లాడుతున్నాను, కరీంనగర్ నుండి. ఓకే లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుందామని. ఓకే అండి, మాట్లాడండి గురు గారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? గురుగారు, మా బాబు గురించి తెలుసుకుందామని గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ 10/12/1991. ఎంతమంది పిల్లలమ్మా మీకు? గురుగారు, ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు. ఈ అబ్బాయి మంగళవారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా మీకు? గురుగారు, ఈ అబ్బాయి మంగళవారం పుట్టినట్టు తెలుసా, గుర్తుందా? అలాగే అది చవితి, శుక్లపక్షం, శుద్ధ చతుర్థి అంటాం. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఏమిటమ్మా, ఏమిటి మీ ప్రశ్న? ఏమిటి మీ ప్రశ్న? ఏమిటి అమ్మా మీ ప్రశ్న? ఏమిటి? మా బాబు ఏ బిజినెస్ చేస్తే బాగుంటది, ఆయన జాతకం ఎలా ఉంది గురుగారు, ఏ చేసినా కూడా కలిసి వస్తలేదు గురుగారు, ఏదన్నా చెప్పండి గురుగారు. ఇప్పుడు ఇలా అసలు తప్పుగా అనుకోవద్దమ్మా, ఈ ప్రశ్నే తప్పు. ఎందుకంటే
ఏ చదువుకుంటే ఆ ఉద్యోగం వస్తుంది, ఏ అనుభవం ఉంటే అందులో రాణిస్తారు. వ్యాపారం తెలియకుండా ప్రయోగాలు చేయడానికి వీల్లేదు. ఇది చేశాను కుదరలేదు, ఇంకోటి చేశాను కుదరలేదు, ఇలా వ్యాపారం ఉండదు. ఎన్ని వ్యాపారాలు చేసినా కుదరట్లేదని అంటారు. ఎందుకు కుదురుతుంది? ఎందులో అనుభవం ఉంటుందో అది మాత్రమే చేయగలుగుతారు. వ్యాపారం చేయాలి అంటే మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో దానిలో మనకి అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్. రెండు, మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో అది మన మైండ్ సెట్కి సరిపడేది ఉండాలి. ఇష్టం లేకపోయినా అనుభవం ఉన్నా చేయలేము. మూడు, మనం ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో దానికి ఫినాన్షియల్ సపోర్ట్, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉండాలి. ఇది ఎంఎస్సి సాయంత్రానికి వడ్డీతో సహా వాడికి కట్టకపోతే వాడు ఊరుకోడు. ఈ ఒత్తిడుంటే వ్యాపారం చేయలేము. వ్యాపారం చేయడానికి ఫ్రీగా ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఆర్థిక వనరులు ఫ్రీగా ఉండాలి. ఇక నాలుగు, ఎక్కడైతే మనం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో దానికి అక్కడ అవసరం ఉండాలి, డిమాండ్ అండ్ సప్లై. అవసరం ఉన్న చోట వ్యాపారం చేయాలి. అతి ముఖ్యమైనది ఐదోది, మనం ఎక్కడైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో ఆ సంస్థ, మనం పెట్టేటువంటి సంస్థ 10 మందిని ఆకర్షించే విధంగా ఉండాలి. అంటే స్టెప్పింగ్ ఉంటేనే కదా మనం ఎవరికైనా లోపలికి వస్తేనే ఎవరికైనా ఏదైనా ఇవ్వగలుగుతాం. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక కిల్లీ కొట్టు అయినా పెడితే, చిన్న కిల్లీ కొట్టు పెట్టినా 1 కోటి రూపాయలు కారులో వెళ్ళేవాడు కూడా వెనక్కి తిరిగి చూడాలి ఇక్కడ ఏముంది అని. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని వ్యాపారాన్ని వ్యాపారంగా చేస్తే, బిఏ రోమన్ ఇన్ రోమన్ అంటారు, అంటే బిఏ రోమన్ ఇన్ రోమ్, రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే బిహేవ్ చేయాలి. వ్యాపారస్తుడు వ్యాపారంగానే ఆలోచించాలి. ఏ వ్యాపారంలో అనుభవం ఉంటే అది మాత్రమే చేయాలి. మన దగ్గర డబ్బులున్నాయనో, పక్క వాళ్ళని చూసి వ్యాపారం చేయడమో, సిద్ధాంతాలు చెప్పారనో, లేకపోతే ఏదో ఒకటి చేయాలి కాబట్టి వ్యాపారం, ఇవన్నీ తప్పే. ఎందులో అనుభవం ఉంటే అది మాత్రమే చేయాలి. మాలాంటి వాళ్ళని అడిగితే మీ డబ్బులు పోవడానికి అనేక మార్గాలు చెప్తారు తెలిసి తెలియకుండా. మీరు ఏం చేయగలుగుతారో నాకు ఇక్కడ కూర్చున్న వాడికి నాకెలా తెలుస్తుంది? కాబట్టి అనుభవం ఉన్న దాంట్లో రాణించాలి, భగవంతుని అందులో కోరుకోవాలి. నేను ఇందులో నాకు అనుభవం ఉంది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఆటంకాలు లేకుండా చూడమని భగవంతుని కోరుకోవాలి. అసలు ఏమీ తెలియకుండా నేను కళ్ళు మూసుకొని వెళ్తాను, నన్ను నాకు ఏమి వెహికల్ రా తగలకుండా చూడ, అది ఎట్లా కుదురుతుంది? కుదరదు. కాబట్టి అమ్మ, అనుభవం లేకపోతే అప్రెంటిస్ అన్నా చేయించండి. అంటే అందులో ఊరికే 1 నెల 2 నెలల్లో ఉద్యోగం చేయించండి. ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో అనుభవం వచ్చిన తర్వాత కష్టం సుఖం అందులో ఉన్న మెలకువలు అన్ని తెలుసుకొని అప్పుడు వ్యాపారంలోకి వెళ్ళమనండి. ప్రయోగాలు చేయడం కరెక్ట్ అని నేనైతే చెప్పను. అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక దశముఖి రుద్రాక్ష ఇవ్వండి, శుభం. అలాగే గురుగారు, విజయవాడ విశాఖపట్నం పర్యటన వివరాలను తెలియజేస్తారా? పర్యటన ఏముందమ్మా, ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాము, దానికి ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉంటాయి, అన్ని చోట్లకి వెళ్ళలేను కదా. సో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో నేను ఉంటాను. అది ఇంతకుముందు 7 రోజుల్లో, వారంలో 7 రోజుల్లో ఒకరోజు విశాఖపట్నం శనివారం వెళ్ళేవాడిని, తర్వాత గురువారం నాడు విజయవాడ, మిగిలిన 5 రోజులు ఇక్కడ ఉండేవాడిని. ఇప్పుడు 6 రోజులు హైదరాబాద్కే పరిమితం. శనివారం నాడు విజయవాడ మా అమ్మాయి శ్రావణి తను ప్రోగ్రామ్స్ అవి చూస్తూనే ఉంటారు, తను బాగా చాలా బాగా అనలైజ్ చేస్తుంది. తనకి అక్కడ పేరు అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, చాలా బిజీగా ఉంటుంది తను. అవకాశం ఉంటే నోట్ చేయించుకోండి, రేపు తను అక్కడ ఉంటుంది. ఇక నేను గురువారం ఒక్కరోజు విజయవాడలో ఉంటాను, గురువారం ఒక్కరోజు. మిగిలిన 6 రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం, అన్ని రోజులు కూడా ఒక థర్స్డే తప్ప, ఇంతకు మించి పర్యటనలు ఏమీ ఉండవు. ఇది యథాతథం మిగిలిన 6 రోజులు. అది పర్యటన అంటే అది కూడా మా ఆఫీస్లో, హైదరాబాద్ విజయవాడ ఆఫీస్లో కూర్చుంటాను అంతే. ఇంతకైనా హోటల్లో అది ఉండే అపాయింట్మెంట్స్ అవి ఏమి ఉండవు. మా హైదరాబాద్ ఆఫీస్లో ఎలా కూర్చుంటాను, విజయవాడ ఆఫీస్లో కూడా గురువారం నాడు కూర్చుంటాను. ఓకే గురుగారు, తర్వాత కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, రాణి అండి నా పేరు. రాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, తప్పకుండా మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు, ఓం నమః శివాయ. అమ్మా ఓం నమః శివాయ. గురువు గారు, ఏమిటమ్మా? ఆరోగ్యం గురించి గురువు గారు చెప్పమ్మా. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్? 9/9/1979 అండి. 79. నిజంగా చిన్న పిల్ల మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నా, చక్కగా ఒక చిలక పలుకుతుంది చూడు, అలా ఉందమ్మా, చాలా బాగుంది వాయిస్. ఎంతమంది పిల్లలమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత తెలిసింది కాదు, చిన్నపిల్ల కాదు అని. ఏమిటమ్మా? అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. అవునండి. పిల్లలు బాగా చదువుతున్నారా? వెరీ నైస్, వెరీ నైస్. ఇది చాలా గొప్పగా ఉంటుంది కదా, నా పిల్లలు బాగా చదువుతున్నారు, నా పిల్లలు చాలా బాగున్నారు. పిల్లలు ఎక్కడ చిన్నగా డిస్టర్బ్ అయిన తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు బాగున్నారు అంటే అంతకంటే ఆస్తి, అంతకంటే సంతోషం తల్లిదండ్రులకి ఇంకేమీ ఉండదు. ఆ మాట వెనక ఎంతో తృప్తి ఉంటుంది. నా పిల్లలు బాగున్నారు, నా పిల్లలు బాగా చదువుతున్నారు. బాగుందమ్మా చెప్పండి. గురుగారు, నాకు ఆరోగ్యం బాగుండాలి గురువు గారు. మెడ నొప్పులు అవన్నీ ఉంటాయి, జీన్స్ అవి ఉంటాయి, ఏమన్నా
చెప్తారేమో. ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? రాణి అండి. పేరు అంత గొప్ప పేరు పెట్టుకొని చిన్న చిన్న విషయాలకి ఆందోళన ఏమిటమ్మా? అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, అప్పుడప్పుడు మెడనొప్పి వస్తుంది, ఇవన్నీ సహజంగా వస్తాయి కదా. ఇవన్నీ అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం, అప్పుడప్పుడు ఎప్పుడైనా తలనొప్పి రావడం కదా, వీటి గురించి ఆందోళన ఎందుకమ్మా? జాతకం దివ్యంగా ఉంది. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడుతున్న జాతకం డీటెయిల్గా పరిశీలన చేశాను, చాలా బాగుంది. అంటే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు నా ఉద్దేశం, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వచ్చు, ప్రాధాన్యత ఇవ్వద్దు. ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ఇవాళ వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. మెడికల్ సైన్సెస్ అంతగా డెవలప్ అయింది. మనం చూడాల్సింది మీ ఆరోగ్యము, మీ హస్బెండ్ ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు అమ్మా. వాటి మీద దృష్టి పెట్టి ఏమైనా చిన్న చిన్నవి వస్తే అవి మనం ఎదుర్కొందాం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, 11 ముఖములు కలిగిన రుద్రాక్ష అమ్మ రాణిగారు. ఈ ఏకాదశి ముఖ్య రుద్రాక్ష, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. శివాలయంలో మీ గోత్రనామాలతో అభిషేకించిన తర్వాత అవకాశం ఉంటే ఈ రుద్రాక్షని మీరు ధరించండి. ధరించేటప్పుడు సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి అమ్మ. వేసిన తర్వాత కలిగే మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. అంటే అతిశయక్తి కాదు, రుద్రాక్ష ధారణ చేయకముందు మనం ఎలా ఉన్నాం, చేసిన తర్వాత ఎట్లా ఉన్నాం. అంటే 1 కోటి రూపాయలలాగా మెడలో వేసుకుంటే వచ్చే లాభం ఏమిటో తెలియదు, కానీ ఒక్క రుద్రాక్ష మెడలో వేసుకుంటే కలిగే ప్రయోజనం జీవితంలో మర్చిపోలేనంత తృప్తినిస్తుంది. అంటే ఇది అతి కాదు, అంత బాగుంటుంది, అంత తృప్తి, అంత కంఫర్ట్గా ఉంటుంది. నేను చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆవిడికి అన్ని రకాల సంపదలు ఉన్నాయి, అన్ని రకాల సంపదలు ఉన్నాయి. వారికి వివాహానికి ముందు నేపాల్ రాజుగారి చేతుల మీదుగా, రాజా బీరేంద్ర చేతుల మీదుగా రుద్రాక్ష బహుకరించబడింది. అది వేసుకున్న ఆమె ఆ కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత వివాహానికి ముందు వేసుకున్న రుద్రాక్ష మాల ఆమె చనిపోయడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా ఇంకొకటి ఏమీ వేసుకోలేదు ఆభరణం. దానంత సుఖం ఇంకేది ఇవ్వదు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు టెంపరీగా వేసుకువెళ్ళడం తప్ప పర్మనెంట్గా మాత్రం రుద్రాక్ష మాలే ఆవిడకుండేది. అంత బాగుంటుంది, ఒక్కసారి రుద్రాక్ష వేసుకుంటే జీవితంలో తీయాలనిపించదు. అంత తృప్తిని, అంత సౌఖ్యాన్ని, అంత వెసులుబాటుని కలిగించేటువంటిది రుద్రాక్ష. అందుకనే అది ఒక్కసారి వేసుకొని చూడండి. మన దగ్గర ఉన్న సంపదలు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు. ఒక పక్క ఔషధీయ గుణాలు, ఒక పక్క ఆధ్యాత్మిక గుణాలతో పాటు మనకి ఒక ఒక మంచి ఫీల్ కలగజేసేటువంటిది రుద్రాక్ష. అదక్కడ ధరించండి అమ్మ, 11 ముఖాలు చాలు. ఓం నమ శివాయ. చక్కగా చెప్పారు గురుగారు. తర్వాత కాలర్ ఉన్నారు. హలో, హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. ప్రధానంగా చూస్తే అందరికీ ఉన్న డౌటే గురుగారు, మహిళలు రుద్రాక్షలు ధరించవచ్చా అని. అమ్మా ఇప్పుడు రుద్రాక్ష, రుద్ర ప్లస్ అక్ష రుద్రాక్ష అంటే ఈశ్వరుని జాలువారిన, ఈశ్వరుని నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి. అంటే ఈశ్వర తపోఫలితం, ఆయన తపస్సు చేస్తుండగా ఈ మొలిచినటువంటి మొక్కలు ఆ తపోఫలితం. అది వీళ్ళకి పనికి వస్తుంది, వీళ్ళకి పనికిరాదు అని ఎక్కడ ఉండదు. స్త్రీ పురుష భేదం ఉండదు. ఈశ్వరుడిని కొలవడానికి స్త్రీలు అనర్హులు అని ఎవరిని అనుకుంటే తప్పు. ఆయన స్త్రీపక్షపాతి, ఆయన శరీరంలో సగభాగం పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు, నెత్తి మీద గంగను పెట్టుకుని గంగాధరుడు అయ్యాడు. సో ఆయన్ని పూజించే హక్కు గాని, ఆయన స్వయం స్వరూపం రుద్రాక్ష ధరించేటువంటి అర్హత గాని స్త్రీలకు లేదని ఎవరన్నా చెబితే అది తప్పే కాదు, పాపం కూడా. మనకి దేవీ భాగవతంలో స్త్రీలు రుద్రాక్షలు ఎలా ధరించాలో స్పష్టంగా చెప్పబడింది. స్త్రీలు ఏ రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కాత్యాయని వృతమాచ్యం స్పష్టంగా అందులో తెలియజేసింది. సో రుద్రాక్షలకి సంబంధించిన అన్ని గ్రంథాలు స్త్రీలు రుద్రాక్షలు ధరించండో అని చెప్తున్నారు. అందులో గ్రంథాల్లో ఉన్నది కాదని వ్యక్తిగత పైత్యాలు ఎక్కడ పనికిరావు. సో అందులో ఉన్నదే నిజం, అందులో లేనిది ఏ స్థాయి వాళ్ళు చెప్పినా తప్పే. రుద్రాక్ష పరమేశ్వర స్వయం స్వరూపం, అది ఎక్కడుంటే అక్కడ సంపదలుంటాయి, అది ఎక్కడ ఉంటే అక్కడ గ్రహపరమైనటువంటి దోషాలు ఉండవు. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. అందుకనే గ్రహపరమైన దోషాలు, లోపాలు ఉండి ఏదైనా కార్యక్రమాలు ఆలస్యమైతే రుద్రాక్ష ఒక్కటి వేసుకుంటే ఇమీడియట్ రెమెడీ. ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశించేటువంటి వాళ్ళు అవి పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్క రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఫలితాన్ని ఇస్తాయి. ఫలితాన్ని ఇస్తాయి అంటే ధనాన్ని ఇస్తాయి. ఫలితము అంటే ధనము. ఇప్పుడు మనం చేస్తున్న పనికి ఫలితం వస్తుందంటే ఫలితం యొక్క ఇంకొక రూపం ధనం. కాబట్టి అందుకనే రుద్రాక్ష ధారణ చేస్తే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఆ రంగంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడవుతుంది. తోడైతే ఈశ్వరుడే స్వయంగా ఏం చెప్తాడు అంటే శివపురాణంలో, రుద్రాక్ష ధారణ చెయ్యకుండా నువ్వు చేసేటువంటి ఏ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు.
అంటే అది నీ వ్యక్తిగత సామర్థ్యానికి సంబంధించింది. నీ సామర్థ్యం ఎలా ఉంటే నువ్వు పని చేస్తే ఆ ఫలితం వస్తుంది. రుద్రాక్ష ధరించి నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఆ వచ్చేటువంటి ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు. నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నేను తోడయ్యి ఉంటే, అంటే రుద్రాక్ష ధరించి నువ్వు పని చేస్తే ఆ ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది. ఈశ్వర ముద్ర అంటే అది ఖచ్చితంగా ఉన్నతంగా ఉంటుంది. మన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, మన ప్రయత్నానికి భగవంతుడి సహకారం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే అద్భుతాలు జరిగితే అతిశయోక్తి కాదు. అందుకనే ధరించిన వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉంటారు. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. అలాగే మీకున్న అమూల్యమైన సమయాన్ని కేటాయించి రుద్రాక్షల యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించారు. కాలర్స్ అడిగిన ఎన్నో సమస్యలకు కూడా పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఈనాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.